సో హాయిగా సెలవు ఉన్నారు ఓల్డ్ వీడియోలో నేను మీకు తమిళనాడు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో డాగ్స్ పైన అనేది స్మెల్ ఎందుకు వస్తుంది, సో స్మెల్ని నుంచి డాగ్ని ఎలా కవర్ చేయాలి అనేది ఈ ఓల్డ్ వీడియోలో నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్ స్మెల్ ఎందుకు వస్తుందంటే, డాగ్స్కి అనేది స్కిన్ ప్రాబ్లం ఉన్నా లేదా డాగ్ స్కిన్ డ్యామేజ్ అయినా లేదా డాగ్స్కి అనేది మీరు స్నానం చేపించినప్పుడు సరిగ్గా తొడవకపోవడం వల్ల కూడా వచ్చింది అన్నమాట. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు స్కిన్ ప్రాబ్లం ఉన్నా అంటే అలాగే స్కిన్ డ్యామేజ్ అయినా సరే కంపల్సరీ వెటనరీ డాక్టర్ దగ్గరికి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. నేను నెక్స్ట్ వచ్చేపాటికి మీ స్కిన్కి మీ డాగ్ స్కిన్కి ఏది లేకపోయినా సరే మీ స్కిన్కి అనేది వాష్ స్మెల్ వస్తుందంటే, సో మీరు స్నానం చేపించినప్పుడు దానికి దాని హెయిర్ని దాని బాడీని అనేది సరిగ్గా తొడవపడం వల్ల కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీ డాగ్ స్కిన్ పైన బాడీ పైన ఏం చేస్తారంటే, సరిగ్గా తొడవపోయిన తడి ఉండడం వల్ల సపోజ్ ఒక షర్ట్ ఉందండి, నా షర్టే ఉంది, అది సరిగ్గా ఆరవత ఏమైందంటే స్మెల్ బ్యాడ్ స్మెల్ ఆటోమేటిక్గా వచ్చింది. సేమ్ దానికి కూడా అలాగే జరుగుతుంది, బ్యాడ్ స్మెల్ అనేది దాని వల్ల కూడా వచ్చింది, ఆరపోవడం వల్ల ఒక మొక్క వాసన టైప్ వచ్చింది. అది దానికి ఏమైందంటే ఈ విధంగా అనేది వచ్చింది అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, మన డాగ్ అనేది డివార్మింగ్ చేస్తాం కదా, సో డివార్మింగ్లో ఫాల్ట్ ఉన్నా కూడా వచ్చిద్దని సో నేను ఇద్దరు బ్రీడర్స్ని అయితే సో అడిగాను అనమాట. సో డివార్మింగ్లో ఫాల్ట్ ఉన్నా కూడా సో ఈ విధంగా అనేది డాగ్ అనేది స్కిన్ బాగా వాసన వస్తాం అనేది అన్నారు. సో సర్లే అని చెప్పేసి డివార్మింగ్ మంచిది వేసాను అనమాట. సో మీకు చూపి మొన్న అప్పుడు వీడియో చేశాను, సో అది పప్పిది, ఇప్పుడు నాది అడల్ట్ స్టేజ్కి వచ్చింది కాబట్టి సో అడల్ట్ సంబంధించిన ట్యాబ్లెట్లు అనేది వేసాను, సో అది సరిగ్గా పడలేదని అన్నారు. సో వేరేదైతే మార్చేది తర్వాత వేసాను అనమాట. సో అలాగే డే బై డే స్నానం చేపించమన్నారు. సో డే బై డే స్నానం చేపించిన తర్వాత సో నా డాగ్ అయితే గుడ్ రిజల్ట్స్ అనమాట, మామూలుగా లేదు, చాలా అంటే చాలా రికవర్ అయిపోయింది. సో ఇదివరకు అయితే వాసన వచ్చినప్పుడు రూమ్ అంతా స్మెల్ మామూలుగా ఉండేది కాదు, చాలా దారుణంగా ఉండేది స్మెల్. సో ఇప్పుడైతే నాకు డే బై డే స్నానం చేయడం వల్ల నాకైతే చాలా రిజల్ట్స్ వచ్చింది. నేను అక్కడికైతే వెటనరీ డాక్టర్ని ఎక్కడికైతే సంప్రదించలేదు. సో మామూలుగా డే బై డే స్నానం కూడా చేయిస్తాను. ఇంకోటి అలాగే మనం చేపిస్తాం కదా, సోప్ వాడతారో షాంపూ వాడతారో, దీంట్లో కూడా మీకు అనేది మీ డాగ్ స్కిన్కి అనేది పడపోతే ఆటోమేటిక్గా అనేది వాసన అనేది వస్తుంది లేదా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో ఇది ఒకటి మీరు మంచిది డాక్టర్ని కన్సల్ట్ చేసి మంచిది తీసుకుని గాయ్స్. ఇది ఈ వీడియో నాకైతే నేను డే బై డే స్నానం చేయడం వల్ల నాకు చాలా అయితే చాలా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.